UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. NTR తరంలో వాళ్ళ వంశంలో యంగ్ టైగర్ NTR తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి సరైన లాంచింగ్ దొరకలేదు. ఎవరు కూడా ఒక స్టేజ్కి రాలేదు యంగ్ టైగర్ తప్ప. ఇప్పుడు ఇక్కడ ప్రామినెన్స్గా కనిపిస్తున్నాడు, బాగుంది. కానీ చూస్తుంటే మీరు కొన్నాళ్ళుగా లైమ్లైట్లో లేరు, సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. మీరు మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి రావడానికి పదే పదే ఆ కుటుంబం పేరు, NTR గారి పేరు వాడుకుంటున్నారు, జపం చేస్తున్నారు. ఇప్పుడు తీరా చేసి మీరు కూడా ఒకవేళ ఏమాత్రం అంటే మీరు హిట్ అవ్వాలని కోరుకుందాం, ఏమాత్రం తప్పితే మరొక ఆ కుటుంబంలో మరొక కుర్రాడి కెరీర్ ఇబ్బందులు పడద్దేమో అని ఒక సెకండ్ ఆలోచించే అవకాశం ఉందంటారా లేదంటారా? ఏం లేదండి, ఏదైనా సరే కంటెంట్ అనేది ప్లే చేస్తుంది సార్. అవకాశం అనేది కాదండి, కంటెంట్ అనేది బాగా బాగుండవలేదనుకోండి ఎంత మాట్లాడినా బయట థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. కంటెంట్ ఒకటే కాదు, మీరు కాంటెంపరీగా తీయాలి కదా ఈ జనరేషన్. అది కంటెంట్ డిసైడ్ చేస్తుంది కదండి, కాంటెంపరీగా తీయగలనా లేదనేది టేకింగ్ వేరు కదా. అదే టేకింగ్ అనేది కంటెంట్, కాంటెంపరీ అనేది నేను సినిమా చూసిన తర్వాత కానీ చెప్పలేం కదండి. మీరు నేను చేయగలుగుతున్నానా, థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉందా అనేది నేను ఎట్లా కన్విన్స్ చేయగలను మిమ్మల్ని? నా కథ చెప్పి మీరు చెప్పగలగాలి అంతే కదా, నా కథ విని మీరు చెప్పగలగాలి. మీరు చెప్తానంటే మీరు వస్తే నేను కథ చెప్తాను. గత 4 ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడిందే మాట్లాడుతూ అది కాదు ఎలా కనిపిస్తుంది అంటే ఎలాగైనా మెయిన్ ట్రాక్లో రావడానికి నందమూరి కుటుంబం పేరు, నందమూరి తారక రామగారు పేరు పదే పదే జపిస్తే అదొక్కటే ఇప్పుడు నాకున్న ఆలంబన అని మీరు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. కాదు, నందమూరి తారక రామారావు గారు పేరు చెప్పినా, ఇంకోళ్ళ పేరు చెప్పినా, నేను నందమూరి తారక రామారావు గారి పేరు ఒక్కటే చెప్పలేదండి. నేను బాలకృష్ణ గారి బర్త్డే రోజు ఒక ప్రెస్ మీట్ చేశాను, మహేష్ బాబు గారు బర్త్డే ప్రెస్ మీట్ చేశాను చెప్పేదనండి. మీరు క్వశ్చన్ అడిగిన దాంట్లో ఒకే ఒకళ్ళదే లేదండి. అది నా జర్నీలో నేను ఎవరెవరితో నాకు అనుబంధం ఉందో వాళ్ళ బర్త్డేల రోజు నేను ప్రెస్ మీట్లు చేసుకుంటూ వచ్చాను. మీరు ఒకళ్ళనే పేరు చెప్పిస్తున్నారంటే నేను రామారావు గారికి ఎప్పుడు చెప్పిస్తాను, ఏ స్టేజ్ మీదైనా నా జీవితంలో నేను జరిగిన ప్రతి స్టేజ్ మీద. ఈ స్టేజ్ కాదు, కుటుంబ వేడికి వెళ్ళినా నేను ఈ కుటుంబ వేడికి వచ్చినందుకు నేను NTR రామారావు గారికి. ఇది 9 ఏళ్ళుగా ఈ ప్రెస్ మీటే కాదు, ఈ 9 ఏళ్ళలో ప్రతి సంవత్సరం వర్ధంతికి జయంతికి కూడా నేను యాడ్ ఇస్తుంటాను. అప్పుడు నేనేం పనులు చేయట్లేదే? అది కాదండి, అది నా ప్రాణంలో అతిగా అనిపిస్తుంది, ఓవర్గా అనిపిస్తుంది మీ మాటలు కానీ ప్రతిసారి అంత యంగమ్మ ఇదంతా కూడా అసలు ఏదో అసలు విషయం టీజర్ అంత ఉంటే ఇదంతా సినిమా అంత ఉన్నట్టు అనిపిస్తుంది. అది అది కాదండి, నాకున్న అది ఒక్క బలము బలహీనత అదే కావచ్చేమో, నాకున్న బలం బలహీనత ఇప్పుడు కాదండి. నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కాడి ఇతను NTR అభిమాని, నేను లైమ్లైట్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మీరు చెప్పిన లైమ్లైట్లో ఉన్నప్పుడు కూడా, లాహిర్ లాహిరి దేవదాసు సీతయ్య ఉన్నప్పుడు కూడా ప్రతి స్టేజ్లో, అప్పుడు మీరు ప్రెస్ మీట్లకి ఎక్కువగా వచ్చి ఉండేవాళ్ళు కాదు. సినీ ప్రెస్ మీట్లు ప్రతి ప్రెస్ మీట్ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే సీతయ్య ఆడియో ఫంక్షన్ కూడా రామారావు గారు May 28 చేసాం, అప్పుడు నేను లైమ్లైట్లో ఉన్నా కదండి. May 28 ఆడియో ఫంక్షన్ చేసాం సీతయ్య, భారతరత్న ఇవ్వాలి అనేది ఫస్ట్ డిమాండ్ చేసింది నేనే ఆ ప్రెస్ మీట్ ద్వారా, ఆడియో ఫంక్షన్ ద్వారా. అప్పుడు ఎందుకు చేస్తానండి, లాహిర్ లారి పెద్ద హిట్ కదా, అప్పటికి సీతయ్య రిలీజ్ చేయబోతున్నా ఆడియో. అట్లానే కాదు.